వెల్కమ్ టు సాక్షితా న్యూస్. నా పేరు ప్రియ. ముందుగా హెడ్ లైన్స్. ప్రముఖ డ్రగ్స్ దిగ్గజం కరోనా వైరస్ నివారిణి కోవాక్సిన్ మందుల తయారీ సంస్థ భారత్ బయోటెక్ అధినేత డాక్టర్ కృష్ణ ఎల్లా, అతని సతీమణి భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ సుచిత్ర, ఎల్లా నగరి మండలం ఆయనంబాకంలోని నారాయణ స్వగృహంలో సతీమణి వసుదేవి వియోగంతో బాధపడుతున్న సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణను పరామర్శించారు. అయినం బాకం రావటం జరిగింది. ఎందుకంటే నాకు అస్మత్ గారు, నారాయణ గారు, కుటుంబ సభ్యులు లాంటి వారు మా యొక్క పెద్ద అన్న అక్కతో సమానమైన వాళ్ళు. నాకు కృష్ణకి ఎప్పుడు హైదరాబాద్లో కానీ 28 సంవత్సరాలుగా మాకు పిల్లలతో సహా అందరితో చాలా అనుబంధం, చాలా అనుభూతులు ఉన్నాయి. ఇలా ఇవాళ అన్నంబాకానికి మొదటిసారి రావటం నాకు ఇలా రావాలి అని అనుకోలేదు. నేను ఇల్లు కట్టిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాల కోసం రావాల్సిన వాళ్ళు ఇలా రావాల్సి. ఆమె ఇప్పుడు చాలా ఆప్యాయతగా పలికేవారు. నాకు తక్కువ ఖర్చు ఉన్నా కూడా మేము వర్కింగ్ ఆమె ఒక వర్కింగ్ ఉమెన్ అని నాకు ఆమె చూస్తే ఆమె పట్ల చాలా గౌరవం ఉండేది. ఆమె పిల్లల్ని చూసుకొని ఆయన సేవని, ఆయన చేసే కార్యక్రమాలతో కూడా ఆమె ఎంతో సహకరించి సిఆర్ ఫౌండేషన్లో కూడా నేను ఆమెను కలవటం అనేది జరిగింది. ఆమె చివరి వరకు చాలా కమిటెడ్ పర్సన్, వెరీ అఫెక్షనేట్గా ఉండేవారు మాతో కానీ, పిల్లలతో కానీ, కృష్ణతో కానీ. ఆ ఆప్యాయతను ఎప్పుడు మర్చిపోలేను. ఆమె ఇలా జరుగుతుందని నేను ఊహించు. చాలా చాలా షాకింగ్గా ఉంది. వాళ్ళ కుటుంబానికి అందరికీ మా తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఎక్కువగా భగవంతుడు ఆమెను ఎందుకు తొందరగా తీసుకెళ్లారో తెలియట్లేదు. కానీ అందరికీ పిల్లలకి కానీ, నారాయణ గారికి, అందరికీ ఆమె వాళ్ళతోనే ఉండి ఆమె ఒక ఆమె ఆత్మశాంతి కూర్చుకుని ప్లస్ అందరితోనే ఆమె ఉండాలి, పడే ఉండాలి. ఆమె వాళ్ళతోనే ఉండి వాళ్ళని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక విశ్వాసం నాకు ఉందన్నమాట. ఆమె మనతోనే ఉంటుంది అని ఆ మాటకి శాంతి వచ్చింది.